యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్కతా జూనియర్ వైద్యురాలి అత్యాచారం హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండుపడింది ధర్మాసనం. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. విచారణ సందర్భంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపై కూడా ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. కోల్కతా పోలీసులు మెడికల్ కాలేజ్ అధికారుల తీర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏంటని ఆగ్రహించింది సుప్రీం ధర్మాసనం. ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు అతన్ని వెంటనే మరో కళాశాలకు ఎలా నియమించారని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆసుపత్రి అధికారులు కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారని నిలదీసింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును ఈ నెల 22లోపు కోర్టుకు అందించాలని సిబిఐని ఆదేశించింది. ఒక మహిళా ఉద్యోగులపై సిజేఐ పలు సూచనలు చేసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోయినా పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని అభిప్రాయపడింది. చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు కంటిన్యూగా పనిచేస్తున్నారని, వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రోటోకాల్ను రూపొందించడం అత్యవసరమని అభిప్రాయపడింది. క్షేత్రస్థాయిలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరో అత్యాచారమో హత్యలో జరిగేదాకా ఎదురు చూడొద్దని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనికోసం 10 మందితో ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్రాస్టాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సెరిన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీకి సూచించింది. ఇక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి చురకలు వేసింది సుప్రీం ధర్మాసనం. ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసనలు నిర్వహించిన నిరసనకారులపై అధికారం చెలాయించడం తప్పుగా పరిగణించింది. ఈ ఘటన దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశంగా గుర్తించింది. డాక్టర్లు పౌర సమాజాన్ని అడ్డుకోవటం సరికాదని హితవు పలికింది. క్రైమ్ సీన్ ను రక్షించాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ధర్మాసనం ప్రభుత్వాన్ని మందలించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఇక మొత్తం మీద కోల్కతా కేసు విచారణలో సుప్రీంకోర్టు రంగప్రవేశం చేయడంతో కేసు దర్యాప్తు వేగం పుంజుకుని సరైన దిశగా దర్యాప్తు కొనసాగుతుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది.